హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గాయత్రి పటేల్. లాస్ట్ వీడియోలో మనం లాగరిథమ్స్ గురించి అన్ని లాస్ ని డిస్కస్ చేసాం, రైట్? సో వాటిని ఉపయోగించి మనం ఈ రోజు ఈ చాప్టర్ ఈ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అండ్ అలాగే ఎక్సర్సైజ్ 1.5 ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం, రైట్? ఎక్సర్సైజ్ 1.5 లో ఫస్ట్ బిట్ ని ఈ రోజు మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు వీటిని సాల్వ్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ లా ఆఫ్ లాగరిథమిక్స్ ని ఒకసారి లాగరిథమిక్ ప్రాపర్టీస్ ని మనం రీకాల్ చేసుకుని దాని తర్వాత వీటిని సాల్వ్ చేద్దాం. ఓకే, ఎస్టర్డే ఐ మీన్ లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి, ఐ మీన్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ లా ఏంటి అని అంటే, ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ ఉంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని లాగ్ టు ద బేస్ ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ది. అండ్ అలాగే దాని తర్వాత ఏం నేర్చుకున్నామంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ ఇలా ఉంటే దీన్ని మనం ఏం రాయొచ్చు, ఇక్కడ పవర్లు ఉంది కదా, ఇది దీనికి బేస్ అవుతుంది, ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అవుతుంది. అలాగే థర్డ్ వన్ ఏంటిది, దీనికి కొంచెం సెకండ్ దానికి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఉంది, ఇక్కడ కింద బేస్ కి కూడా పవర్ ఎం ఉంది. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఎన్ బై ఎం లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ అని రాస్తాం, రైట్? అండ్ అలాగే ఇంకా రెండు ఇంపార్టెంట్ లాస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఇక్కడ బేస్ ఏ ఉంది, దీన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ మైనస్ లాగ్ వై బేస్ ఏ ఇలా ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, అలాగే ఇక్కడ ఎక్స్ బై వై ఉంది అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై వై ఉంటే మనం దీన్ని ఎలా రాస్తామంటే సింపుల్ గా సేమ్ ఇదే ఎక్స్పాన్షన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. ఇక్కడ ఎక్స్ బై వై ఉంటే మైనస్ వస్తుంది, ఎక్స్ ఇంటూ వై ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇవి మనకి తెలిసిన లాస్, ఇవి మనం డిస్కస్ చేసిన లాస్, రైట్? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొద్దాం. ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఏమంటున్నాడు, మనల్ని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు, రైట్? దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్ లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఏ ఫామ్ లో ఉంది, లాగ్ ఎక్స్ బై వై ఇస్ నథింగ్ బట్, దీన్ని మనం ఎక్స్ బై ఫామ్ లో ఉంది, దీన్ని మనం ఏం రాయొచ్చు, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాయొచ్చు. ఎందుకు మైనస్ అంటే ఇక్కడ బై ఫామ్ లో ఉంది. ఓకే, ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఇప్పుడు దీన్ని దీంతో కంపేర్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్ లో 343 ఉంది, వై ప్లేస్ లో 125 ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ 343 మైనస్ లాగ్ 125 అని రాయగలిగాం, రైట్? ఇక్కడ 343ని మనం ఏమని రాసుకోవచ్చు, 343 ఇస్ నథింగ్ బట్ 7 × 7 × 7. ఓకే, సో ఈ 343 ప్లేస్ లో మనం ఏమని రాసుకోవచ్చు, 7³ అని రాసుకోవచ్చు. అలాగే 125ని మనం ఏమని రాయొచ్చు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 5 × 5 × 5, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, 5³ అవుతుంది. 125 ప్లేస్ లో మనం ఏమని రాయొచ్చు, 5³ రాయొచ్చు. సో ఇలా లాగ్ ఆఫ్ 343 ఉన్న ప్లేస్ లో 7³ ని అండ్ లాగ్ ఆఫ్ 125 ఉన్న ప్లేస్ లో 5³ ని రాశారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఐడెంటిటీని మనం నోట్ చేసుకోవాలి. ఏంటది అంటే, ఇక్కడ లాగ్ 7³ అనేది ఏ ఫామ్ లో ఉంది, లాగ్ ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉందా, ఇక్కడ బేస్ ఏం లేదు అని అంటే బేస్ 10 ఉంది అని మీరు నోట్ చేసుకోవాలి. బేస్ 2 ఉంది అంటే బేస్ 2, బేస్ లో ఏం రాయలేదు అంటే బేస్ 10 ఉన్నట్టు అర్థం. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ పవర్ లో ఎన్ ఉంది కదా, ఎక్స్ పవర్ ఎన్ ఉంది కదా, ఈ పవర్ లో ఉన్న ఎన్ ఇక్కడికి వచ్చేసరికి ఎన్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఎన్ ఉంది, ఇక్కడ ఎం ఉంది అని అనుకోవద్దు, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, ఇది ఎక్స్ పవర్ ఎం అనుకోండి, ఇప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ పవర్ లో ఎం ఉంది కాస్త, ఇది ముందుకు వచ్చేసి బేస్ అయింది, రైట్? ఇప్పుడు అలాగే ఇక్కడ పవర్ లో ఏముంది, 3 ఉంది, ఈ 3ని మనం ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది, 3 log 7 అవుతుంది. ఇక్కడ పవర్ లో 3 ఉంది, ఈ 3ని ముందుకు తీసుకొస్తే ఏమైంది, 3 log 5 అయింది. సో ఇప్పుడు ఈ లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ ని మనం ఎలా రాయగలిగాం, 3 log 7 మైనస్ 3 log 5 అని రాయగలిగాం బై యూజింగ్ దిస్
ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు ఇది మన ఎక్స్పాన్షన్. క్వశ్చన్ లో ఏమిచ్చారు, లాగ్ 343/125 = 3. రెండింటి నుంచి 3 కామన్ తీస్తే 3 × log 7 - log 5. ఓకే, అండ్ అలాగే ఇక్కడ సెకండ్ 12th ఎగ్జాంపుల్ ఉంది కదా, దాన్ని సాల్వ్ చేద్దాం, మనమే సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ లో ఏమిచ్చారంటే 2 log 3 + 3 log 5 - 5 log 2. ఇక్కడ ఇదంతా కూడా ఒక సింగిల్ లాగరిథమ్ లో రాయమన్నారు. ఓకే, సో ఇప్పుడు 3 logs ఉన్నాయి కదా, 3 logs తీసేసి ఒకటే లాగరిథమ్ లో రాయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ బేస్ ఉంది కదా, ఇక్కడ బేస్ ని నేను ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ 3 కి పవర్ అవుతుంది. అంటే మన నేను ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసేది ఏంటంటే, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఇప్పుడు ఇది ఈ ఫామ్ లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, 2 log 3, ఏం బేస్ లో ఏం లేదంటే నేను ఏమని చెప్పాను, 10 ఉంది అన్నట్టే కదా. సో దీన్ని నేను ఏమని రాయొచ్చు, లాగ్ 3 square 10 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టర్మ్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నాను, లాగ్ 3 square అని రాశాను. ప్లస్ సేమ్ ఈ టర్మ్ ప్లేస్ లో నేను ఇక్కడ, సో 3 log 5 to the base 10 = మనం ఏమని రాసుకున్నాం, 5 cube అని రాస్తాం. ఓకే, సో ఈ టర్మ్ ప్లేస్ లో నేను ఏమని రాస్తున్నాను, లాగ్ 5 cube to the base 10 అయింది. ఓకే, మైనస్ సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ 5 log 2 ఉంది. ఓకే, ఏం లేదంటే బేస్ 10 ఉన్నట్టు. సో దీన్ని ఏమని రాయొచ్చు మనము, ఈ 5 ని నేను ఇక్కడ బయటకి పంపిస్తే ఇదేమవుతుంది, 2 power 5 10 అవుతుంది. సో ఈ టర్మ్ ప్లేస్ లో నేనేం రాస్తున్నాను, లాగ్ 10 అండ్ ఇక్కడ పవర్ లో ఏముంది, 2 power 5, రైట్. సో ఇప్పుడు ఈ 3 ఎలా ఉన్నాయి, ఇక్కడ నేను ఇంకొకటి కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకొక లా ఏంటంటే, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంది అంటే నేను ఈ రెండింటిని కంబైన్ చేసి ఇంటూ అని రాయొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్, అండ్ దీన్ని నేను ఏమని రాస్తానంటే, లాగ్ బేస్ 10 3 square into 5 cube - log 2 power 5 base 10. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక లా ఏమొచ్చింది అని అంటే, ఇదే ఫామ్ లో ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫామ్ లో ఉంది. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ వై ఉంది అని అంటే ఎక్స్ బై వై అని రాయొచ్చు మనం, రైట్. సో నేను దీన్ని ఏమని రాస్తున్నాను, లాగ్ ఆఫ్ 3 square into 5 cube by 2 power 5 అయింది. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది మొత్తం, లాగ్ ఆఫ్ 9 into 125, 5 cube అంటే 125 by, ఇక్కడ వాల్యూ ఏంటి, 2 power 5, రైట్. 2 power 5 ఇస్ నథింగ్ బట్ 2 into 2 into 2 into 2 into 2, అంటే ఒక 2ని 5 times మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, 32 అవుతుంది. ఓకే, నా నెక్స్ట్ ఇదే వాల్యూ అంతా ఇది. ఇప్పుడు 9 into 125 చేసినప్పుడు మీకు ఏవైతే వాల్యూ వస్తుందో అదే దీని సింగిల్ లాగరిథమిక్ ఫామ్. ఇనీషియల్ గా మనకి ఈ క్వశ్చన్ లో 3 logs ఉన్నాయి, రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మనకి ఒకటే లాగరిథమిక్స్ వచ్చింది. ఓకే, ఇది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ 12 కూడా అయిపోయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది వీళ్ళకి, 9 into, మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే లాగ్ ఆఫ్ 9 into 125 by 32 కదా. సో ఈ 9 into 125 చేస్తే మీకు 1125 ఈ వాల్యూ వస్తుంది, రైట్. అండ్ దెన్ 13th question. సో ఈ 13th question ని ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు అంటే, మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఇచ్చారు. ఎక్స్పోనెన్షియల్ లో ఇచ్చినప్పుడు మనల్ని ఏమడిగారు, సాల్వ్ అని అంటే ఇక్కడ ఏదైనా వేరియబుల్ ఉందా, ఎస్ వేరియబుల్ ఉంది, ఎక్స్ ఉంది, పవర్ లో ఎక్స్ ఉంది, రైట్. ఇప్పుడు ఆ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వైపులా కూడా మనం ఏం చేస్తున్నాం, లాగ్ తీసుకుంటున్నాం. సో నేను ఏం చేస్తున్నాను, లాగ్ ఆఫ్ 3 power x = log of 5 power x - 2. ఓకే, పవర్ లో ఎక్స్ మైనస్ 2 ఉంది, ఇది జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇది మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏ ఫార్ములా ఉంది, లాగ్ ఆఫ్
ఎక్స్ పవర్ ఎన్ ని మనం ఏమని రాయొచ్చు, ఎన్ లాగ్ ఎక్స్ అని రాయొచ్చు. సో నేను అలాగే ఇక్కడ ఎక్స్ ని ముందుకు తీసుకొస్తున్నాను, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ త్రీ, దాట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ పవర్ లో ఏముంది, ఇదంతా కూడా పవరే కదా, ఎక్స్ మైనస్ టూ లాగ్ ఫైవ్. ఓకే, ఇక్కడ ఎక్స్ లాగ్ త్రీ ఉంది అండ్ ఇక్కడ ఎక్స్ లాగ్ ఫైవ్ ఉంది కదా. సరే, మీకు అర్థం కావడానికి ఇంకొక స్టెప్ తీసుకోండి. ఎక్స్ లాగ్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఫైవ్ మైనస్ టూ లాగ్ ఫైవ్, రైట్. సో ఇక్కడ టూ లాగ్ ఫైవ్ అనేది ఇది కాన్స్టాంట్ కదా. సో నేను ఈ టూ లాగ్ ఫైవ్ ఇటు తీసుకొస్తున్నాను, ఎక్స్ లాగ్ త్రీని ఇటు వైపు తీసుకొస్తున్నాను, ఏమవుతుంది, టూ లాగ్ ఫైవ్ ఇటు వస్తే పాజిటివ్ అవుతుంది. టూ లాగ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది తీసుకొస్తే ఏమవుతుంది, ఎక్స్ లాగ్ ఫైవ్, ఇక్కడ ఇది పాజిటివ్ ఉంది కదా, ఇటు తీసుకొచ్చేసరికి నెగటివ్ అయింది, మైనస్ ఎక్స్ లాగ్ త్రీ అయింది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఎక్స్ కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది, టూ లాగ్ ఫైవ్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఫైవ్ మైనస్ లాగ్ త్రీ. ఎక్స్ కామన్ తీసిన తర్వాత మిగిలింది ఇది, మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టూ లాగ్, ఇక్కడ బేస్ ఏది లేదు అంటే టెన్ ఉంది అని అర్థం, టూ లాగ్ ఫైవ్ బై ఇక్కడ ఈ బ్రాకెట్ టర్మ్ మొత్తం ఇక్కడ డినామినేటర్లో వస్తుంది, లాగ్ ఆఫ్ ఫైవ్ బేస్ టెన్ మైనస్ లాగ్ త్రీ బేస్ టెన్. ఓకే, ఇంకా మీరు రాయాలనుకుంటే ఇక్కడ ఫైవ్ మైనస్ త్రీ అని ఉంది కదా, సో లాగ్ ఫైవ్ మైనస్ లాగ్ త్రీ అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫామ్ లో ఉందనుకుంటే లాగ్ ఆఫ్ ఫైవ్ బై త్రీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్స్ వాల్యూ ఇలా ఫైండ్ అవుట్ చేయడం. అండ్ 14th క్వశ్చన్ ఉంది, 14th క్వశ్చన్ ఆల్రెడీ సొల్యూషన్ ఉంది కాబట్టి మీరు ఒకసారి మీ ఓన్ గా ట్రై చేయండి. ఓకే, ఇది హోంవర్క్ అనమాట. అండ్ కమింగ్ టు ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చాలా ఈజీ. ఓకే, ఎక్సర్సైజ్ 1.5 లో ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నారంటే, డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్, అంటే ఇచ్చిన వాల్యూస్ ని, ఇచ్చిన లాగరిథమిక్స్ వాల్యూస్ రాయండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏముంది, లాగ్ ఆఫ్ లాగ్ ఫైవ్ 25 లో ఉంది, రైట్. దీన్ని మనం ఏమని రాయొచ్చు, లాగ్ ఫైవ్ అండ్ ఫైవ్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎస్, అఫ్ కోర్స్. నా ఇక్కడ నేను ఇంతకుముందు ఒక మన వీడియో స్టార్టింగ్ లోనే ఒక వాల్యూ చెప్పాను, ఒక ఫార్ములా చెప్పాను, ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు, ఎన్ బై ఎం లాగ్ ఎక్స్ ఏ, రైట్. సో ఇప్పుడు ఇది ఫార్ములా రాస్తే మనకి ఎలా ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పవర్ వన్ ఉంది, సో వన్ బై టూ లాగ్ ఫైవ్ టు ద బేస్ ఫైవ్, రైట్. ఇక్కడ లాగ్ ఏ ఇంకొక ఫార్ములా ఏంటి ఇక్కడ అనంటే, లాగ్ ఏ టు ద బేస్ ఏ, లాగ్ ఇక్కడ ఈ వాల్యూ అండ్ బేస్ ఈ రెండు ఈక్వల్ గా ఉంటే దీని వాల్యూ వన్ అవుతుంది, అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమైంది, వన్ అయింది, కాబట్టి 1.2 అనేది ఆన్సర్. ఓకే, 1.2 ఈస్ ది ఆన్సర్, అది ఫస్ట్ వన్. దాని తర్వాత సెకండ్ వన్ ఏంటి, మొదట సెకండ్ క్వశ్చన్, లాగ్ 381 అని అన్నాడు. 81ని మనం ఏమని రాయొచ్చు, లాగ్ 3 3 పవర్ 4 అని రాసుకోవచ్చు, అంటే ఇది 3 పవర్ 1, ఇది 3 పవర్ 4. సో నేను మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములాని యూజ్ చేసి నేను ఇక్కడ ఏమని రాస్తున్నానంటే, 1/4 లాగ్ 3 టు ద బేస్ 3. ఇక్కడ అగైన్ మళ్ళీ ఇక్కడ రెండు ఏమున్నాయి, ఇక్కడ రెండు సేమ్ అయ్యాయి కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/4. ఓకే, అలాగే ఇక్కడ లాగ్, సో థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ లో ఏం అడిగారు, లాగ్ ఆఫ్, సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఇది మన థర్డ్ క్వశ్చన్, ఇక్కడ 1/16 ఉంది, దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే, లాగ్ 2 అండ్ ఇక్కడ 2 పవర్ -4 అని రాయొచ్చు. ఓకే, సో ఎందుకు -4 వచ్చింది అని అంటే, సో ఏ పవర్ ఎం అనుంది, ఓకే ఏ పవర్ ఎం ఉంది అని అంటే మనం ఏమని రాయొచ్చు, ఏ పవర్ మైనస్ ఎం ఉంది అని అంటే ఏ పవర్ 1/m అని రాసుకోవచ్చు, రైట్. ఇక్కడ 1/16 ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/16 ఏమని రాశాను, 2 పవర్ -4 అని రాశాను. సో ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది పవర్, ఇక్కడ -4 ఉంది, సో -4 లాగ్ ఆఫ్ 2 టు ద బేస్ 2. సో ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి, సో ఈ వాల్యూ ఇది టోటల్ గా కలిపి 1 అవుతుంది, రైట్. సో 4 ఇంటూ -4 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ -4, రైట్. అలాగే మిగిలిన వాల్యూస్ అన్నిటిని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ఇవన్నీ వెరీ సిమిలర్ గా ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్ కూడా చాలా సిమిలర్ ప్రాబ్లమ్. ఎయిత్ ప్రాబ్లమ్ అండ్ నైన్త్ ప్రాబ్లమ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎయిత్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే, సెవెంత్ లో లాగ్ టు ద బేస్ 2/3 అండ్ ఇక్కడ ఇంకా వాల్యూస్ ఏమిచ్చారు, 8/27 ఇచ్చారు. ఓకే, 8/27. సో నేనేమని రాస్తానంటే, లాగ్ బేస్ లో 2/3 ఉంది అండ్ ఇక్కడ 8/27 ఉంది కదా, సో దీని ఏమని రాయొచ్చు అంటే 2³/27 అంటే 3³ అని రాయొచ్చు. సో ఆటోమేటిక్ గా లాగ్ 2/3³/2/3. ఓకే, సో దాట్ ఈస్ నథింగ్ బట్ మళ్ళీ నేను ఇక్కడ లాగ్ ఈ పవర్ ని ఇటు ముందుకు తీసుకొస్తే ఏమైంది, సో నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం, 3 × log 2/3 × 2/3. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైంది, ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ కదా. ఇక్కడ బేస్ ఎంత ఉందో ఇక్కడ పైన కూడా అదే వాల్యూ ఉంది, కాబట్టి దిస్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 3 × 1, రైట్? సో 3 × 1 ఇస్ నథింగ్ బట్ 3. ఇది సెవెంత్ క్వశ్చన్. ఇంకే క్వశ్చన్ ఉంది, సో ఎయిత్ క్వశ్చన్ ఇది, సారీ ఎయిత్ క్వశ్చన్. ఇక్కడ 2 power 2 + log 2 3. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడిగారు మనల్ని, దీన్ని సాల్వ్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ లో 2 power a power x m + n ఉంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు, సింపుల్ గా a power n × a power n అని రాయొచ్చు. సో నేను కూడా అలాగే ఇక్కడ దీని ఏమని రాస్తున్నాను, 2 power 2 × 2 power log 2 3 అని రాస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత ఏమైంది, ఈ 2 power 2 అనేది మనం ఏమని రాయొచ్చు, 4 × 2 power log of 2 3 అని రాయొచ్చు. సో ఇక్కడ ఇంకొక లా ఏంటంటే, సో ఏ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ పవర్ లో ఏదైతే బేస్ లో ఉందో ఇక్కడ కూడా అదే బేస్ ఉంటే మనకి డైరెక్ట్ గా వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 2a ఉంది అండ్ ఇక్కడ 2a ఉంది. సో ఈ ప్రాబ్లం ఇక్కడ ఇది ఏమైపోయింది, 4 × 2. సో ఇక్కడ పైన ఏదైతే ఉందో అదే వాల్యూ వస్తుంది, ఇట్ ఈస్ 3. సో 4 × 3 ఇస్ నథింగ్ బట్ 12. సో దీని వాల్యూ ఏమైంది ఇప్పుడు, 12 అయింది, రైట్? సో ఇలా మనం 1.5 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ బిట్ ని కంప్లీట్ చేసేద్దాం అండ్ సెకండ్ బిట్ కోసం మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం, బికాస్ ఇది లెంగ్తీ అవుతుంది. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ లాగరిథమిక్స్ ఫస్ట్ బిట్. సో ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంది, ఇది చాలా బేసిక్ బిట్. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంది అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మీకు మీరుగా ఒకసారి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్, స్టే ట్యూన్ టు మై ఛానల్.